మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యేరాజు ఆక్వా బులెటిన్. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ రొయ్యేరాజు ఆక్వా బులెటిన్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం. ముందుగా ఈసారి వనామి సాగు కాకుండా బ్లాక్ టైగర్ కల్చర్ చేయాలి అని ఆలోచిస్తున్న రైతుల కోసం ఈ విషయం అండి. కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళు ఎస్పీఎఫ్ మోనోడాన్ సీడ్ మన దేశంలో ఎక్కడ దొరుకుతుందో ఒక జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తమిళనాడుకు చెందిన యూనిబయో హ్యాచరీస్, మన రాష్ట్రానికి చెందిన వైష్ణవి ఆక్వాటెక్ ఉన్నాయి. రాబో కాలంలో ఎస్పీఎఫ్ సర్టిఫైడ్ హ్యాచరీస్ ఏవైతే ఉంటాయో ఆ జాబితాను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పి సిఏఏ వాళ్ళు తెలపడం జరిగింది. రైతులు ఈ సీడ్ని ఎంచుకునేటప్పుడు ఎస్పీఎఫ్ మోనోడాన్ సీడ్ని మాత్రం ఎంచుకోండి. అండ్ మీరు గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, వనామీతో పోలిస్తే మోనోడాన్ అనేది చాలా లో డెన్సిటీలో వేయాల్సిన క్రాప్ అండి. ఒక 4 మిలియన్ వనామీని 1 మిలియన్ మోనోడాన్ రిప్లేస్ చేస్తుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు తక్కువ డెన్సిటీలో మాత్రమే వేసుకోవాలి, మంచి సీడ్ని మాత్రమే తీసుకోవాలి? అదే తక్కువ డెన్సిటీలో మీరు వనామీ వేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఆర్ఎంఎస్ లాంటి వ్యాధులు కానివ్వండి, వైరస్ లాంటి స్ప్రెడ్ కానివ్వండి, లో డెన్సిటీలో మనం తక్కువగా చూసాం. కాబట్టి మీరు అసలు వైరస్లు రావో లేదంటే టీహెచ్పి రాదా అని ఒక్క కారణం చేత ఒకవేళ మోనోడాన్కి వెళ్ళాలనుకుంటే ముందుగా ఎస్పీఎఫ్ సీడ్ని తీసుకోండి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం, మోనోడాన్ చిన్న అకౌంట్లు మార్కెట్కి పనికిరాదండి. మీరు పెద్ద అకౌంట్లకు వెళ్ళాల్సిందే. 15, 16, 20 అకౌంట్కి వెళ్తే కానీ మీకు గిట్టుబాటు ధర రాదు. అండ్ లో డెన్సిటీ వేసుకుంటే మీకు డిజీజ్ ఇంపాక్ట్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా మోనోడాన్ వేయాలనుకుంటే మాత్రం మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా మన టీంని సంప్రదించండి, మేము మీకు అందుబాటులో ఉంటాము. నిన్న నేను మన గుంటూరు సెంటర్ విజిట్ చేశానండి. స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో స్టాకింగ్ అండ్ హయ్యర్ సర్వైవల్ని ఎట్లా తీసుకురాలని ఎక్స్పెరిమెంట్స్ ఇప్పుడు అక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా కార్బన్ ఇంకా హయ్యర్ ప్రోబయాటిక్ సోర్సెస్ యాడ్ చేసి ఒక బయోఫ్లాక్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసి రొయ్యల్లో ఎట్లా ఎదుగుదల ఉంటుందో చూసే ప్రయత్నం కూడా చేస్తున్నామండి. ఇవాళ అమోనియా లెవెల్స్ కూడా 0కి వచ్చాయి, మన ఫీడింగ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, అండ్ గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ కూడా వాడుతున్నామండి. కంగ్రాచులేషన్స్ డాక్టర్ యోకేష్, సోఫార్ మంచి రిజల్ట్స్ వచ్చాయి మన ఎక్స్పెరిమెంట్లో. మరి నిన్న గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఇంకో ప్రోగ్రామ్ చేపట్టామండి. ఆక్వా రైతుని బడిబాటు పట్టించి ప్రతి రైతుని ఒక టెక్నీషియన్గా తీర్చిదిద్దే ప్రయత్నం అండి ఇది. ఈ ప్రయత్నం ద్వారా మన యావరేజ్ హార్వెస్ట్ కౌంట్ని 100 కౌంట్ నుంచి 80కి తీసుకురావడం, మన పర్ ఏకర్ ఈల్డ్ని 2.5-3 టన్లు మినిమంగా చేసుకోవడానికి ప్రయత్నం అండి ఇది. మాస్టర్ క్లాస్ ప్రోగ్రామ్ అని చెప్పి మన రీసెర్చ్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారండి. మాస్టర్ క్లాస్ అండ్ ఆంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ ఫార్మర్స్ అండి. ఇందులో భాగంగా జాతీయ అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్స్ నుంచి ప్రొఫెసర్స్ మనకి క్లాసెస్ తీసుకుంటారండి. ఒక కరికులంని బిల్డ్ చేయడం జరిగింది. ఒక రైతుకి ఆక్వాకల్చర్ సునాయాసంగా అర్థమయ్యే విధంగా ఒక కరికులంని బిల్డ్ చేశాము. ఈ కరికులంని బెస్ట్ ఫ్యాకల్టీ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఆ క్లాసెస్ వీడియోస్ అన్ని కూడా మీరు అతి త్వరలో రాబోయే మన రొయ్యేరాజు మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా చూడొచ్చండి. రిజిస్టర్ చేసుకుని ఉచితంగా చూడొచ్చు. సో రైతులందరికీ విజ్ఞానాన్ని వాళ్ళ పాండ్ వద్దే అందించే ప్రయత్నం అండి ఇది. మీరు కూడా ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి, మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ క్లాసెస్ మీకు తగ్గట్టు మీకు అర్థమయ్యేలాగా బెటర్ ఎట్లా చేయాలో మీరు ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. ఆ ఫీడ్బ్యాక్కి తగ్గట్టు మేము కూడా మార్పులు చేర్పులు చేసుకుంటూ ఈ మాస్టర్ క్లాస్ని ప్రతి రైతుకి అందేలాగా ప్రయత్నిద్దామండి. మరి గోల్డెన్ వనామి సాగులు ఇవాళ చిట్కా ఏంటో చూద్దాం. మోల్టింగ్ సమయంలో రొయ్య సహజంగా ఒత్తిడిలో ఉంటుంది. ఈ టైం అదనుగా చూసుకుని హానికర బ్యాక్టీరియా పెరగడానికి ప్రయత్నిస్తూ ఉంటాయండి. కాబట్టి మీరు రొయ్యకి కావాల్సిన ఇమ్యూనో స్టిమ్యులెంట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం అందించండి. అవసరమైతే సప్లిమెంట్స్ ఇచ్చుకోండి, సో దట్ ఈ బ్యాక్టీరియాని కూడా మనం కట్టడి చేయొచ్చు. మరి కొద్దిమంది రైతులు మినరల్స్ ఎట్లా వాడుకోవాలి, ఎకరానికి ఎంత ఇచ్చుకోవాలని చెప్పి మనకు మెసేజ్ పెట్టారండి. మీకోసం ఈ విషయం, మీరు వాడుకునే మినరల్ ప్యాకేజింగ్ మీద ఎకరానికి ఎంత ఇచ్చుకోవాలో మీకు డోసేజ్ ఉంటుందండి. సాధారణంగా అది ఎకరానికి 20 కిలోలు 25 కిలోలు అని ఉంటుంది, లేదంటే ఒక బ్యాగ్ అని ఇస్తారు. మనం మన రీసెర్చ్లో కాన్సన్ట్రేటెడ్ మినరల్స్ వాడతామండి. మనం ఎకరానికి 10 కిలోల మినరల్ మాత్రమే వాడతాము. మీరు మినరల్ ఏదైనాను ఒక డ్రమ్లో తీసుకుని దాన్ని నీళ్లతో కలుపుకుని పాండ్ మొత్తం సమానంగా చల్లుకుంటే మీకు మంచి ప్రభావం ఉంటుందండి. అండ్ గుల్ల కొట్టే సమయంలో రొయ్యకి ఒత్తిడిని తగ్గించడానికి, కొత్త గుల్ల ఫామ్ చేసుకోవడానికి, బెండ్లు వైట్ మజిల్స్ రాకుండా ఈ మినరల్ సప్లిమెంట్ అనేది రొయ్యకి బాగా ఉపయోగపడుతుందండి. మరి మన రాష్ట్రంలో వనామి కౌంటర్ రేట్లు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు చూద్దామండి. వంద కౌంట్ 235 రూపాయలు, 90 కౌంట్ 245 రూపాయలు,
80 కొన్ 270 రూపాయలు, 70 కొన్ 300 రూపాయలు, 60 కొన్ 335 రూపాయలు, 50 కొన్ 365 రూపాయలు, 45 కొన్ 375 రూపాయలు, 40 కొన్ 435 రూపాయలు, 30 కొన్ 535 రూపాయలు, 50 కొన్ 575 రూపాయలు, 20 కొన్ 675 రూపాయలు కిలోగ్రామ్ మనం ఇవాళ మార్కెట్లో చూడొచ్చు. మనం ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు రేట్లో పెద్ద మార్పులు లేవండి. అయితే రేట్లు రాబో రోజుల్లో తగ్గకుండా ఇలాగే తటస్థంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ప్రీవియస్ క్రాప్లో చాలామంది రైతులు ఇబ్బంది పడడం వల్ల మార్కెట్లో సప్లై కూడా చాలా తక్కువగా ఉందండి. మరి రేట్లు అయితే రాబో 2-3 నెలల్లో ఇలాగే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు పెద్ద కౌంట్ రేట్లు పెరిగే అవకాశం కొద్దిపాటిగా ఉందండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ సమస్యలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనం చూద్దాం. భీమవరంలో వైట్ స్పాట్ మరియు వైట్ కట్ ఎక్కువగా ఉంది. అమలాపురంలో వైట్ స్పాట్ మరియు విబ్రియో మనం ఎక్కువగా చూడొచ్చు. ఏలూరులో విబ్రియో మరియు వైట్ కట్ ఎక్కువగా ఉంది. గణపవరంలో వైట్ కట్ మరియు విబ్రియో ఎక్కువగా ఉంది. చెయ్యర్లో వైట్ స్పాట్ మరియు వైట్ కట్ ఎక్కువగా ఉంది. గూడూరులో స్లో గ్రోత్ ఎక్కువగా ఉంది. కైకలూరులో వైట్ స్పాట్ మరియు వైట్ కట్ మనం ఎక్కువగా చూడొచ్చు. గుడివాడలో వైట్ స్పాట్ మరియు హెచ్పి ఎక్కువగా ఉంది. కోటాలో వైట్ మజల్ మరియు ఆర్ఎంఎస్ ఎక్కువగా ఉంది. కృతివెన్లో వైట్ స్పాట్ మరియు వైట్ కట్ ఎక్కువగా ఉంది. మచిలీపట్నంలో వైట్ కట్ మరియు విబ్రియో ఎక్కువగా ఉంది. కలిదిండిలో వైట్ స్పాట్ మరియు విబ్రియో మనం ఎక్కువగా చూడొచ్చు. నర్సాపురంలో వైట్ కట్ మరియు ఆర్ఎంఎస్ ఎక్కువగా ఉంది. నెల్లూరులో వైట్ స్పాట్ మరియు ఆర్ఎంఎస్ ఎక్కువగా ఉంది. మల్కీపురంలో ఆర్ఎంఎస్ మరియు విబ్రియో ఎక్కువగా ఉంది. పాలకొల్లో వైట్ కట్ మరియు ఆర్ఎంఎస్ ఎక్కువగా ఉంది. రేపల్లో వైట్ కట్ మరియు ఆర్ఎంఎస్ ఎక్కువగా ఉంది. ఒంగోల్లో వైట్ స్పాట్ మరియు వైట్ కట్ మనం ఎక్కువగా చూడొచ్చు. మర్రే పౌర్ణమి, గుల్లగొట్టే సమయం. రైతులు మాల్టింగ్ చెక్ లిస్ట్ని ఖచ్చితంగా చూసుకోండి. మాల్టింగ్ చెక్ లిస్ట్లో భాగంగా వాటర్ శాంపిల్ చేయించి దాంట్లో హార్డ్నెస్ హెవీ మెటల్స్ ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకోండి. అవేమన్నా ఉంటే ఈడిటీఏ ఇచ్చుకుని వాటిని న్యూట్రలైజ్ చేయండి. తదుపరి మినరల్స్ని మీరు పాండ్లు ఇచ్చుకున్నట్లయితే రొయ్యకి కొత్త గుల్ల ఫామ్ చేసుకోవడానికి కావాల్సిన వాతావరణం ఏర్పడుతుందండి. దాంతోపాటు మీరు మేతలో కూడా మినరల్ ఇచ్చుకుంటే రొయ్యకి స్ట్రెస్ తగ్గుతుందండి. అండ్ బెండలు రాకుండా లేదంటే వైట్ మజిల్ రాకుండా కూడా ప్రొటెక్ట్ అవుతుందండి. సో రైతులు ఈ చెక్ లిస్ట్ని ఖచ్చితంగా పాటిస్తారని కోరుకుంటున్నాను. మరి ఈ ఎపిసోడ్లో ప్రకాశం జిల్లా గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మన మేట్రిక్స్ రొయ్యరాజు రీజనల్ మేనేజర్ సెంథిల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సెంథిల్ గారు, ప్రకాశం జిల్లాలో కల్చర్ ఎట్లా ఉంది? నమస్కారం అండి. మన ఉన్న ప్రాంతం ఏంటంటే ప్రకాశం జిల్లాలో జడ్డుపురం ఏరియాలో ఉన్నామండి. అంటే మా టీము ఈ ఏరియాలో సర్వే చేస్తున్నప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ అంతా డివోసి ఒక 60 నుంచి 80 రోజులు నడుస్తున్నాయండి. ఇక్కడ ఏంటంటే కొన్ని రోగాలు అనేవి కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ విబ్రియోసిస్, కొన్ని ఆర్ఎంఎస్, కొన్ని ఈఎస్పి కూడా నీచర్లో కనబడుతున్నాయి. కానీ కాకపోతే కొన్ని ఏరియాలో వైట్ ఫిగర్లు, వైట్ కడ్డు కూడా డిజీజ్ అనేది ఉంటున్నాయి. మన రైతులు వచ్చిన ఈ రోగాలని ఎట్లా మేనేజ్ చేస్తారంటే కొన్ని ప్రోబయోటిక్ వాడిన వల్ల, కొన్ని డిసీజ్ మేనేజ్మెంట్ వల్ల కొన్ని జాగ్రత్త చూసుకుంటారు. ఇది వారు వేట పొలం, చిన్న కంచం, పందులపల్లి ఇలాంటి ఏరియాలో కూడా విబ్రియోసిస్ అనేది కొన్ని సివియర్గానే కనబడుతున్నాయండి. తర్వాత తీసుకుంటే ఒంగోలులో బీరంగొండ, కొప్పలు, తెడ్డుపురం కొన్ని ఏరియాలో చూసుకున్నామంటే ఈ వైట్ గడ్డు, వైట్ ఫీకులు, ఆ రెండు రోగాలు అనేది ఉండడం అనేది జరుగుతున్నాయండి. దానివల్ల ఒక 60-70 కౌంట్లు కూడా ఆర్ఓస్ కూడా జరగడం అనేది జరుగుతున్నాయి. ఆర్ఓస్ కూడా చేస్తున్నారు. కొన్ని మంది ఏంటంటే పార్షియల్ ఆర్ఓస్ కూడా చేస్తున్నారు. సో అలాగా మన ఈ ప్రయాసం జిల్లాలో ఈ రోగాలు చేస్తుంటే అలా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సెంథిల్ గారు ఫర్ ద గ్రౌండ్ రిపోర్ట్. మరి అదండి ఆక్వా బులెటిన్. వచ్చే ఆక్వా బులెటిన్లో మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. మ్యాట్రిక్స్ రీసెర్చ్ ఫౌండేషన్ వారి రొయ్యరాజు టోల్ ఫ్రీ నంబర్ 1800-123-9933కి మిస్డ్ కాల్ ఇచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు.